పార్టీ మారిన ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలకు సిద్ధమైంది. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ను వేయనుంది. వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరితో పాటు వాసుపల్లి గణేష్పై స్పీకర్కు ఫిర్యాదు చేయనుంది. నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారనే అంశంపై ఆధారాలను స్పీకర్కు అందజేయనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపై అనర్హత పిటిషన్ ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అలాగే కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ ఈ నలుగురు కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేసి అక్కడ నలుగురు తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. కానీ తర్వాత ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి దగ్గరవ్వడంతో పాటు వైసీపీకి సంబంధించిన పార్టీ సమీక్షల్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ ఈ నలుగురిపై వేటు వేయాలని కూడా స్పీకర్ కి ఫిర్యాదు చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారనే అంశంపై ఆధారాలను కూడా స్పీకర్ కు ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. ఈ పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా వీలైనంత త్వరగా నోటీసులు ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక నోటీస్ అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ఉందని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. ఒకవేళ వాళ్ళు నోటీస్ కు రిప్లై ఇవ్వకపోయినా స్పీకర్ కు ఎవిడెన్స్ తో సహా వైసీపీ పార్టీకి సంబంధించిన సమీక్షల్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కావడం ఇవన్నీ కూడా ఎవిడెన్స్ తెలుగుదేశం పార్టీ కలెక్ట్ చేసి పెట్టుకుంది కాబట్టి ఈ నలుగురు ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత పిటిషన్ స్పీకర్ వద్దకు స్పీకర్ కు ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తూనే పూర్తిగా ఈ నలుగురు ఎమ్మెల్యేలకు కూడా పార్టీ నుంచి ఒక నోటీస్ ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. 2019 ఎన్నికల్లో గెలిచిన ఈ నలుగురు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొంది. ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనడంతో పాటు ముఖ్యమంత్రి వద్ద జరిగే పార్టీ సమీక్షల్లో కూడా నలుగురు పాల్గొంటూ వస్తున్నారు కాబట్టి ఈ నలుగురిపై వేటు వేయాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఇదే డిమాండ్ తో ఒకవైపు స్పీకర్ ను కలిసి అనర్హత వేటు వేయాలి నలుగురిపై అని ఫిర్యాదు చేయడంతో పాటు ఎవిడెన్స్ తో సహా స్పీకర్ కు అందజేయడంతో పాటు ఈ నలుగురు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు కాబట్టి పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ తరఫున ఒక నోటీస్ ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. మధుశ్వేత. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.